నమస్కారం అండి, నేను మీ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. ఈ నడుము నొప్పి సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక మనిషికి వేధిస్తున్న సమస్య. అసలు ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుంది అని అంటే, నడుము నొప్పికి రావడానికి గల కారణాలు, అక్కడ ఏదైతే లోవర్ బ్యాక్ రీజియన్లో మనకి L1, L2, L3, L4, L5 అనేది 5 వర్టిబ్రేస్ ఉంటాయి. ఈ వర్టిబ్రేస్కి మధ్యలో డిస్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డిస్క్కి సంబంధించింది ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు, లేదంటే అక్కడ ఉండే నరాన్ని ఒత్తుకున్నప్పుడు, లేదు అంటే ఆ డిస్క్స్కి ఏదైనా చిన్న డ్యామేజ్ అయినప్పుడు ఈ నడుము నొప్పి అనేది ప్రతి ఒక్కరిలో వేధిస్తున్న సమస్య. ఇది రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, కొందరిలో హెవీ అంటే మీకు ఉండే బాడీ కెపాసిటీకి సంబంధించిన దానికన్నా ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల ఆ నడుము నొప్పి రావడం జరుగుతుంది. ఎక్కువ కంటిన్యూస్ కూర్చుంటే వాళ్ళకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ ఇళ్లల్లో ఉండే మహిళల్లో ఎక్కువ వేధిస్తున్న ఈ సమస్య. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్, స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కూడా ఈ నడుము నొప్పి ఎక్కువ వేధిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఆడేది కంటిన్యూగా గొండల తరబడి ఆడినప్పుడు ఒకలా ఉండడం, లేదు అంటే ఒక గేమ్ ఆడి పక్క జరగడం, ఇలాంటి సందర్భాల్లో నొప్పి అనేది రకరకాలుగా రావచ్చు. కొందరికి ఏంటంటే ఆ నడుము నొప్పి వచ్చినప్పుడు కింద తొడ భాగంలో, బటక్ రీజియన్లో అండ్ మోకాల వరకు ఏదైతే లాగుతుంటుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క సింప్టమ్స్, అంటే ముదిరిపోయిన తర్వాత ఆ నొప్పి తీవ్రత పెరిగిన తర్వాత ఆ నమ్నెస్ రావడము, లేదంటే మొదుబారిపోవడము, టింగ్లింగ్ సెన్సేషన్, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి జరిగినప్పుడు దాన్ని ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించుకొని ఆ నడుము నొప్పి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది డయాగ్నోస్ చేసుకున్న తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ సరైన ట్రీట్మెంట్ విధానంలో మనం ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే ఫిజియో అండ్ ప్లస్ కైరోప్రాక్టిక్, ఈ రెండు ట్రీట్మెంట్ మనం కాంబినేషన్ థెరపీ ఇవ్వడం వల్ల మీకు జస్ట్ 3 to 4 డేస్లో మంచి రిలీఫ్ పొందుతారు. ఈ రిలీఫ్ పొందిన తర్వాత మీకు కొన్ని అడ్వైజులు ఇస్తాము. ఆ అడ్వైజులు ఇంట్లో మీరు సరిగ్గా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా లైఫ్ టైంలో మళ్ళీ రిపీట్ అవ్వదనేది చెప్పదలుచుకున్నాము. అండ్ థ్యాంక్ యూ.